निधि शिवालया ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాలు అనే కార్యక్రమంలో తిరువారూరు క్షేత్ర వైభవం మనం దర్శించుకుంటున్నాం. అందులో అత్యంత విశేషమైనది, ప్రాచీనమైనది, పురాతనమైనది ఒక విశేషం ఉంది. అదే తిరువారూరు రథం. తమిళనాడులోనే అతి పెద్దదైన, అత్యంత సుందరమైన, బహుళ ప్రాచుర్యం పొందిన దారువులతో నిర్మింపబడిన తిరువారూరు ఆలయ రథం ఎంతో పురాతనమైన స్మారకంగా పేరుగాంచింది. అంగరంగ వైభవంగా జరిగే తిరువారూరు రథోత్సవం అనే పదానికి భాష్యం చెప్తుంది. 90 అడుగుల ఎత్తులో 300 టన్నుల బరువు కలిగి ఎన్నో అందమైన చక్రాలతో రథం అలంకరింపబడి ఉంటుంది. సాధారణంగా రథం యొక్క శిఖర భాగం షడ్భుజి, అష్టభుజి లేక వృత్తాకారంలో ఉంటుంది. కానీ ఈ తిరువారూరు రథం యొక్క శిఖరం అడుగు పీఠ భాగం ఒక్కొక్క పార్శ్వము 5 పట్టీలు కలిగి మొత్తం 20 పట్టీలతో ఉంటుంది. చైత్రమాసంలో ఇక్కడ ఆలయ రథోత్సవం నిర్వహింపబడుతుంది. ప్రతి క్షేత్రంలోని ఈశ్వరుడు ఉత్సవమూర్తి వెళ్ళి రథమెక్కటం మనం దర్శించుకున్నాం. కానీ ప్రత్యేకించి తిరువారూరు క్షేత్రంలో రత్న సింహాసనంపై కూర్చుని కొలువు తీరి ఉన్న చాగేశుడైన స్వయంభూమూర్తి అజపతాండవంతో రథం మీదకి వెళ్ళటం అనేది లోకంలో అరుదైన, అపురూపమైన విషయం. మూలమూర్తి చాగేశుడు కొలువు తీరి భక్తులను అనుగ్రహించటం ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత విశేషమైంది. అనేక లక్షల మంది శివభక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. తిరువారూరు రథమందం, చిదంబర నటరాజస్వామి అభిషేకమందం, అరుణాచల దీపోత్సవం దర్శించిన జన్మలు ధన్యం. ఈ తిరువారూరు ఆలయ రథోత్సవం దర్శించాలంటే అనేక జన్మల పుణ్యం రాశీభూతమైతే తప్ప దర్శించలేం. ఎందుకంటే ప్రతి శివభక్తుడు రుద్రాక్ష విభూతి ధరించి శివం శివమెత్తిందా అన్నట్లు తాండవం చేసుకుంటూ చాగేశ స్వామిని దర్శించడానికి వస్తారు. ఈ రథానికి అలంకరించే అలంకరణ, ఆలయ యాజమాన్యం చేసే ఏర్పాట్లు అమోఘమైనవి, ప్రశంసనీయమైనవి. ఇలాంటి అవకాశం మళ్ళీ కైలాసంలో లభిస్తుందో లభించదో అన్న అనుమానంతో అనేక లక్షల మంది ఈ తిరువారూరు చేరుకుంటారు. మహావిష్ణు హృదయంపై ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అజపతాండవం చేసే త్యాగరాజమూర్తి ఈరోజు భక్తుల కొరకు రత్నసింహాసనం దిగి అజపతాండవంతో రథం పైకెళ్ళే విధానాన్ని దర్శిస్తే భక్తుల మనసులు అణిగి ఆరూరా చాగేశ, ఆరూరా చాగేశ, ఆరూరా చాగేశ అని వారు చేసే ఘోష సప్త సముద్రాల అవతలకు వెళ్ళి ఈశ్వరుడు కనిపిస్తుంది అని అనటానికి సందేహం లేదు. అలా అజపతాండవంతో 16 రకాల కైలాస తాళాలతో కొంబు బూర, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ తిరువారూరు రథోత్సవంలో పాల్గొని ఈశ్వరుని దర్శించడానికి అనేక లక్షల మంది వస్తారు. వచ్చిన ప్రతి భక్తుడికి ఈ ఆలయంలో ఈశ్వరుడు నా కోసమే, నన్నే అనుగ్రహించడానికి వస్తున్నాడని అనుభూతి అందరూ చెందుతారు. రథాన్ని అలంకరించే విధానాన్ని 2 రోజుల ముందు నుంచి మనం దర్శించాలి. ఎన్ని 100ల మంది పనిచేస్తే ఈ రథం ఇంత అందంగా అలంకరింపబడుతుందో మన మానవ మేధస్సుకి అందదు. ఇలా చాగేశుడు అజపతాండవంతో ఆసీనుడైన తరువాత రథం కదిలే విధానాన్ని చూసిన భక్తులు పారవశ్యంతో పులకించిపోయి వారు చేసే తాండవాలు, నృత్యాలు, దేవారాలు, తాళాల మధ్యన ప్రతి ఒక్కరు రుద్రాక్ష కట్టేవాళ్ళు, డప్పు వాయించేవాళ్ళు, విభూది పూసేవాళ్ళు వీరందరితో
ఆ మాడవీధులు శివమయమైపోతుంది. అలాంటి భక్తుల్ని దర్శించి అలాంటి స్వామిని అనుగ్రహం పొందిన మహాత్ములు ఎన్నో ఈ రథోత్సవం గురించి అనేక కావ్యాలను రచించారు. అలాంటి తిరువారూరు త్యాగరాజ ఆలయంలో జరిగే రథోత్సవం భూమి మీద శైవ క్షేత్రాలలో నభూతో నభవిష్యతి. ఇలాంటి రథోత్సవం చూసిన తర్వాత భక్తులు ఇంకా చాలు మన జన్మకి ఇంతకు మించి ఏం అనుగ్రహం ఉంటుందని మనసు అణిగిపోయిన స్థితిలో వారందరూ ఉంటారు. ఈ త్యాగేశ రథం కదిలి వస్తున్నప్పుడు రథాన్ని పట్టుకునే తాళ్ళు అత్యంత బలమైనవిగా ఉంటాయి. మానవులు కదిలించలేరు ఈ రథాన్ని, అందుకే వెనకాల బుల్డోజర్ సహాయంతో ఈ రథాన్ని కదిలిస్తారు. రథం కదులుతుండగా ప్రతి భక్తుడు ఆ రథం యొక్క పగ్గాన్ని పట్టుకుని లాగుతుంటే ఎవరికి వారు నేను లాగుతుంటేనే రథం కదులుతుందని అనుభూతి చెందుతూ ఉంటారు. అలా వస్తుంటే మలుపు తిరిగేటప్పుడు ఆ తిరిగే విధానం మటుకి అత్యంత అద్భుతం. అక్కడ ఆలయ యాజమాన్యం వారు ఇనుప పళ్ళాళ్ళను పెట్టి గ్రీజు రాసి ఆ రథం తిప్పటానికి పడే కష్టం అంతా ఇంత మాటల్లో చెప్పలేనిది. అంతేకాకుండా ఊళ్ళో వాళ్ళు, పొరుగురు వాళ్ళు, పిల్లలందరూ కూడా ఆనందంతో బోరాలు ఊత్తూ పిల్లల్ని కూడా ఎగరేసేస్తూ గాలిలోకి ఆనందంతో వాళ్ళు చేసే ఆనంద తాండవాలకి అంతూ పొంతూ ఉండదు. అలా ఈశ్వరుడు కదిలి వస్తుంటే రెండవ వీధి అంటే ఆలయానికి పశ్చిమ వైపున కమలాలయం కోనేరు ఉంది. ఆ కమలాలయ కోనేరు వైపు రథం తిరుగుతుంటే దర్శించే భక్తుల యొక్క జన్మల ధన్యం. ఆలయ గోపురం రథం ఒకే స్థాయిలో ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపడతారు. ఇంతేకాకుండా దాసానుదాసుణ్ణి అని అన్నందుకు అక్కడ ఉన్న భక్తులు రథోత్సవంలో అనేక లక్షల మంది భక్తులకి సదుపాయాలు ఏర్పాటు చేసి మంచినీరు, అల్పాహారాలు, భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ రథం యొక్క రథచక్రాలు దర్శిస్తే అదొక విపరీతమైన ఆశ్చర్యానికి భక్తులు లోనవుతారు. ఆ రథం కదిలేటప్పుడు ఆ రథచక్రాల కింద పెట్టే చెక్కలు, ఇలాంటి అద్భుతం కూడా లోకంలో ఉంటుందా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. ఈ తిరువారూరు రథోత్సవం దర్శించుకునే భాగ్యం నాకు అనేక సంవత్సరాలుగా త్యాగేశ్వరుడు కల్పించారు. ఈ తిరువారూరు రథోత్సవం నేను దర్శించటమే కాకుండా ఇంతటి పవిత్రమైన, అమోఘమైన, అపురూపమైన దృశ్యం భక్తులందరూ దర్శించాలని ఆలయ యాజమాన్యం యొక్క అనుమతి, పోలీసు వారి అనుమతి, జిల్లా యంత్రాంగం యొక్క అనుమతి తీసుకుని ఈ దృశ్యాలను చిత్రీకరించాము. కేవలం భక్తులు ఆశపడి తన వద్దకు రాలేదు అని అనుకోకూడదని ఈ దృశ్యాలుగా ఎవరింట్లో వారు కూర్చుని చూసే భాగ్యాన్ని కల్పించారు. ఈ మహద్భాగ్యాన్ని అందరూ ఉపయోగించుకుని త్యాగేశుని యొక్క అనుగ్రహం పొందుదారని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర త్యాగేశ. శివనిధి శివాలయా.